పట్టణ శాంతినగర్ ప్రాంతంలో ఎప్పుడో 1962 ఆ ప్రాంతంలో ప్రభుత్వ అవసరాలకు నంగునూరి నారాయణరావు గారి యొక్క ఫాదర్ ఆ రోజు ప్రభుత్వానికి అవసరాల నిమిత్తము ఇవ్వడం జరిగింది కాలక్రమేణా కొందరు దీన్ని నివాస ప్రాంతాలుగా ఏర్పాటు చేసుకున్న సందర్భంలో కూడా మరి నేను శాసన సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వ అవసరాల నిమిత్తమై మరి వారిని అన్నిందర్ని కూడా కన్విన్స్ చేసి ప్రస్తుతం ఉన్న ఏదైతే ఏసీపీ కార్యాలయం ఉందో ఆ దాని నిర్మాణం చేయడమే కాకుండా అటు పక్కన చూస్తే మహిళా బ్యాంకును నిర్మాణం చేయడమే కాకుండా ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వర్తించినమో జరిగింది అంటే ఇప్పుడు ఏదైతే మనం నిలబడ్డ రోడ్ ఉన్నదో ఈ రోడ్డుకు కూడా ఇంకా ఇటు కూడా కొంత ఇంకా ప్రభుత్వ భూమి ఆ రోజు నంగునూరి కుటుంబం వారు ఇచ్చిన భూమి కూడా ఉన్నది అయితే ఏదైతే ఇక్కడ కొంత ఖాళీ ప్రాంతం కనబడుతుందో దాన్ని ఇల్లు లేని నిరుపేదలు గత కొన్ని సంవత్సరాలు అనే దానికన్నా గత కొన్ని దశాబ్దాలుగా కూడా ఇక్కడ నివాస ప్రాంతం ఏర్పాటు చేసుకొని మరి ఉంటున్న సందర్భంలో మరి వెనుకబడ్డ వర్గమైన ఎరకల ఎస్టీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళ జీవనం గడుపుతున్న సందర్భంలో మరి కొందరు రాజకీయ నాయకుల యొక్క సపోర్ట్ తోటి మధ్యరాత్రి వచ్చి మిషన్లు తీసుకొని వచ్చి బుల్డోజర్లతోటి అంటే జేసీబీలతోటి డోజర్లతోటి నెట్టేసి ఈ మట్టి కుప్పలు పోయడం జరిగింది నేను ఒకటే ఒక్కటే నేను ప్రశ్నించదలుచుకున్న మీ ద్వారా చట్టపరమైన హక్కులు ఉండి వాళ్ళ రిజిస్ట్రేషన్ భూమి అనుకున్నప్పుడు దొంగల్లాగా వచ్చి రాత్రిపూట వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మట్టి పోయవలసిన అవసరం ఏమొచ్చిందని నేను ఫస్ట్ అడుగుతున్నా నెంబర్ వన్ నెంబర్ టూ ఒక బాధ్యత గల పౌరులుగా ఉన్న వ్యక్తులు వాళ్ళ ఆస్తులు గిట్లా ఏమైనా నష్టపోయినప్పుడు చట్టపరమైన చర్యల ద్వారా తీసుకున్నట్లో తప్పులేదు అలాంటివి కూడా చేయలేదు అని అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది భూ కబ్జా అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది అంటే వాళ్ళ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం ఎందుకంటే ఇవాళ టీఆర్ఎస్ అధికారంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండడము ఆ నాయకులు కావడము మాజీ చైర్మన్ కావడము అంటే దాని అధికారాన్ని అద్దం పెట్టుకొని ఈ నిరుపేదలను నిరాశ్రులను చేసి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అదే కాకుండా తహసీల్దార్ గారు కూడా చాలా స్పష్టంగా పత్రికలలో వచ్చిన సమాచారం మేరకు చెప్తున్నాను ఇది ప్రభుత్వ భూమి అనడమే కాకుండా వాకాటి కరుణ గారు ఉన్నప్పుడు కూడా మనం ఇప్పుడు ఒక స్టోన్ కూడా చూసినాం ఈ కార్నర్ మీద ఒకటి గౌట్ ల్యాండ్ అని చెప్పి చాలా స్పష్టంగా అక్కడ స్టోన్ ఉంటే దాన్ని కూడా పడేయడం జరిగింది దాని కంటిన్యూషన్లో ఫర్దర్లో స్టోన్లు ఉంటే వాటిని భూమిలో గుంటదవి భూమిలో పడేయడం జరిగింది అంటే ఇంత దౌర్జన్యమైన కార్యక్రమాలు జరుగుతుంటే నేను స్థానిక శాసనసభ్యుల్ని నేను నిలదీయదలుచుకున్నాను మీ పార్టీకి సంబంధించిన మాజీ చైర్మన్ సభ్యులే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటే వాస్తవాలు బయటికి తీసి ఇక్కడ ఉన్న వాళ్లకు నిరాశ్రులైన వీళ్ళకు న్యాయం చేసేయడంలో ఎందుకు మీరు తాత్పర్యం చేస్తున్నారని చెప్పి నేను అడగడం జరుగుతున్నది అంటే మీకు రాజకీయపరమైన అవసరాలే కానీ ప్రజల అవసరాలు లేవు ప్రజల కష్టాలు మీకు సంబంధం లేదా అని చెప్పి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను ఇప్పటికైనా వెంటనే స్పందించి ఇక్కడ వీళ్ళకు పట్టాలు ఇవ్వడంతో పాటుగా వెంటనే కూలగొట్టిన గుడిసెలను ఎవరైతే నష్టం చేయడం జరిగిందో వాళ్ళ ద్వారానే నష్టపరిహారం ఇప్పించి మళ్ళీ తిరిగి వాళ్లకు ఇండ్లు నిర్మాణం చేయవలసిన బాధ్యత స్థానిక శాసనసభ్యుడి మీద ఉన్నది లేదు అంటే మాత్రము మీరు కుమ్మక్కయ్యి దీంట్లో ఈ తప్పుడు కార్యక్రమంలో మీ యొక్క హస్తం ఉన్నదనేది కూడా ఇవాళ మేము భావించవలసిన పరిస్థితి కనుక నేను ఇది మీ ద్వారా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏసీపీ గారిని కూడా ఇప్పుడు నేను కలవదలుచుకున్నాను తహసీల్దార్ గారితో మాట్లాడాను ఆర్డీవర్ గారితో మాట్లాడాను మరి ఇంత సమస్య ఉన్నప్పుడు రెండోది ఏంటంటే వీళ్ళు తాత్పర్యం చేయడం వలన వాళ్ళు తప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ను కోర్టులో చూపించి స్టేటస్కో తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని కూడా మన దృష్టికి వస్తున్నది స్టేటస్కో వచ్చింది అంటే మాత్రం ఇది ప్రభుత్వ అధికారుల శాసనసభ్యుడి యొక్క వైఫల్యమే అని చెప్పక తప్పదు కనుక వెంటనే దీని మీద సరియైన నిర్ణయము తీసుకోవాలి అని చెప్పి కూడా అధికారులను నేను కోరుతూ వెంటనే వాళ్ళతో తిరిగి ఈ ప్రాంతంలో ఇండ్లు వేసుకునే అవకాశం కూడా కల్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మూడోది వాళ్లకు
భారతీయ జనతా పార్టీ పరంగా గతంలో ఈ ప్రాంతంలో ఈ భూమిని ప్రొటెక్ట్ చేయడానికి ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించడానికి కృషి చేసిన వ్యక్తిగా కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు తనను తాను తప్పించుకోవడానికి తప్పుడు ఆరోపణలు చేయడం అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఈ భూమి ఆ రోజు కొందరు ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నా కూడా వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నేనేం చేశాను, వాళ్ళకు ప్రత్యుమ్మమైన ప్రాంతం చూపించి వాళ్ళ ఇల్లు వేసుకోవడానికి ఇచ్చి డిఎస్పీ ఆఫీస్ కట్టించిన అనేది మీకు ప్రత్యక్షంగా కనబడుతుంది. రెండోది ఇదొకటే కాదు, మీరు ఈవెన్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల కూడా ఒకసారి మీరు చూస్తే ఆ రోజు కూడా నాకు అనుకోవడము మీకు పత్రికా సోదరులు కూడా మీకు తెలుసుంటుంది. అక్కడ కూడా ఒక పార్టీ వాళ్ళు గుడిసెలేసి దాన్ని ఆక్యుపై చేసుకోవాలని ప్రయత్నం చేస్తే వాళ్ళను కూడా సంజాయించి నిరాశ్రులు ఎవరైతే ఉన్నారో, ఇల్లు లేని వాళ్ళు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి నీ ఇళ్ళకి స్థలాలు ఇప్పిస్తానని చెప్పి ఇప్పించడమే కాకుండా అక్కడ సోషల్ రెసిడెన్షియల్ పాఠశాల వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం చేసింది కూడా మీరు ఒకసారి గ్రహించవలసిన అవసరం ఉంది. అదే కాకుండా ఈవెన్ స్టేడియం ల్యాండ్ కూడా ఏ విధంగా తీసుకొచ్చిందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ డిగ్రీ కాలేజీ నాయక్ వాళ్ళు అటానమస్ స్టేటస్ దానికి ఇచ్చిండ్రు అని అంటే ఆ రోజు నేను 18 ఎకరాలు అన్యక్రాంతంలో ఉన్న భూమిని 18 ఎకరాలు దాన్ని ఐడెంటిఫై చేసి దానికి ఒక బౌండ్ అనేది కూడా చేసి అంతేందుకు ఆ రోజు టీడీపీలో ఉన్న కొందరు సహచరులు దాంట్లో మా భూమి పోయింది అది పోయింది అన్నా కూడా మీరు అధికారికమైన మీకున్న హక్కు ఏటో మీరు నిరూపించాలంటే నాకు అభ్యంతరం లేదు. అంతేగాని ఒక మంచి కాలేజీకి సంబంధించిన భూమిని ఎవరు ఆక్యుపై చేయడానికి వీల్లేదని చెప్పి నా పార్టీ నుండి నన్ను విభేదించి వెళ్ళిపోయాడు. అంటే నేను ఆ విధంగా ప్రొటెక్ట్ చేసి వచ్చిన వ్యక్తిని. అందులోంచి ఏవో తాటాకు లేదో ముత్తుకున్నట్టుగా ఎవరు అంటే అది ఎంత మట్టు కరెక్టు. వ్యక్తిత్వాలు తెలుసు, వ్యక్తులు తెలుసు మీకు. ఇష్యూ డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు. దొంగతనం చేసినోడు తప్పు, దొంగతనం చేసినోడు ఇచ్చే వస్తువును కొనడం కూడా తప్పే. ఈ ప్రాథమిక సూత్రం తెలియకుండా వాళ్ళు మాట్లాడితే దాన్ని నేనేం చెప్పగలుగుతాను? అందులోంచి వాళ్ళని అన్యాయం చేయడానికి లేనిపోయిన రాజకీయ రంగు బులుమద్దు అని కూడా నేను చెప్తాను. ఇంతకుముందు నేను అదే చెప్పే వాళ్ళకు దీనికి రాజకీయ రంగు బులికి ఇవాళ ఎవరో వాళ్ళు తప్పుకోవాలని ప్రయత్నం చేస్తారు. అందులోంచి రాజకీయ పార్టీల మీద ఆధారపడేదానికన్నా మొదలు మీ హక్కులు మీరు సాధించడానికి మీరు పోరాటం చేయాలని చెప్పిన ఏం చెప్పినా మీరు రాకముందు నాకు ఇటువంటి అనుమానాలు కూడా కొందరు ఏంటంటే కోడిగుడ్లకు కూడా ఈకలు చూపించే రకాలు ఉంటాయి కొన్ని. అందులోంచి దీన్ని రాజకీయ కోణంలో ఎవరు చూసినా అది చాలా పెద్ద తప్పు. వాళ్ళు కొన్ని సంవత్సరాల నుండి ఉన్నారు, మధ్యరాత్రి వచ్చి చేసినంటే దోపిడి దొంగల్లాగా ప్రవర్తించిన అన్నప్పుడు ఇమ్మీడియట్లీ కూడా పోలీసు వ్యవస్థ కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నారు. కొనుగోలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. అందులో వాస్తవం అది ఎందుకంటే దాని మీద అవగాహన పూర్తి అవగాహన వ్యక్తి మీరు. నేను అందరించి అంటున్నాను, ఒక భూమి నీది హక్కు ఉన్నది అని నీ ఫ్యామిలీకి నీకు హక్కు ఉన్నది అని అన్నప్పుడు ఇవాళ వీళ్ళు రాత్రి వచ్చి గుడిసెలు వేసిన వాళ్ళు కాదు. నంబర్ 1. నంబర్ 2, దీన్ని టోటల్గా అక్కడ మహిళా బిల్డింగ్తో సహా పాకాల మహిళా బిల్డింగ్తో సహా కొందరు ఇల్లు లేని వాళ్ళకు కూడా కొన్ని హౌస్ సైట్స్ కూడా ఇచ్చినాం. తర్వాత ఈవెన్ డిఎస్పీ ఆఫీస్ భవనం కట్టించినాం. ఆ రోజే చేసినాం, అక్కడ గవర్నమెంట్ స్టోన్ కూడా పాతున్నది అన్నప్పుడు ఏం చేయాలి? నీకున్న రైట్స్ ఏంటిది, ఏ లొకేషన్లో ఉన్నది, సర్వే పెట్టించుకొని సర్వే ద్వారా చేయాలి. ఇప్పుడు ఈడున్నదని నువ్వు అంటానో, నీ భూమి అక్కడ ఉన్నదని నేను అంటాను. దీనికి దానికి ప్రూఫ్ ఉండాలి, దీనికి ప్రూఫ్ ఉండాలి. కానీ నోటు మాటలతోటి వ్యవహారం జరిగేది కాదు. నంబర్ 1. నంబర్ 2, నీ భూమి అనుకున్నప్పుడు వాళ్ళు కొన్ని దశాబ్దాలు, ఇప్పుడు సంవత్సరం 6 నెలల కింద వేసింది కాదు కదా, కొన్ని దశాబ్దాలుగా ఉన్నప్పుడు ఇన్ని రోజులు ఏం చేసిండు మీరు? అది 3వ విషయము, మధ్యరాత్రి వచ్చి కూలగొట్టవలసిన అవసరమే వచ్చింది నీకు హక్కుదారుడు అయితే. ఇవన్నీ పాయింట్స్ వదిలిపెట్టేసేసి ఉట్టిగా రక తను తను ప్రొటెక్ట్ చేసుకోవాలని ప్రయత్నం చేసింది ఏదైతుందో. మేము ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఇతరుల భూములను ఆక్యుపై చేసుకోమని ఎన్నడూ చెప్పాల, అది నా నైజాం కాదు. కానీ కొన్ని దశాబ్దాలుగా ఉండి ప్రభుత్వ భూమి అని చెప్పి గుర్తింపు పొందిన దాంట్లో నాకున్నది నీకున్నది అని చెప్పి ఏదైతే వాదన ఏదైతుందో అది కరెక్ట్ కాదు, చాలా తప్పది. ఓకే.